గురుగారు మరొక సందేహం అండి. విద్య గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతాల్లో భర్త చనిపోయిన వారు పాల్గొనవచ్చా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అని శాస్త్రం. ఈ దేహమే దేవాలయం. భర్త చనిపోయిన వారు దేవాలయంలో నిర్వహించేటువంటి సామూహిక నోములు వ్రతాలలో పాల్గొనవచ్చా అనేటువంటి విషయం మనసు యొక్క ప్రభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ అక్కడ పూజలు జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడాను దూరంగా కూర్చొని ఆ పూజలో తాము కూడా పాల్గొన్నట్టుగా భావన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అయితే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో సౌభాగ్యతత్వానికి ఎక్కువ విలువను ప్రసాదించారు కాబట్టి అటువంటి సౌభాగ్యతత్వాన్ని కోల్పోయినటువంటి వారు కేవలం కళ్యాణతత్వంలో భగవంతునికి పాలు పంచుకోవటానికి తమ మనస్సుని అర్పితం చేస్తూ దూరంగా కూర్చొని అలా మనస్సు అనేటువంటి భావనా పరంపరలో స్వామిని అలా ఆరాధన చేయటమే అసలు సిసలైనటువంటి సూత్ర ప్రాతిపదిక. అందుకే వారి యొక్క ఆశీస్సులు కూడాను మనం గృహాల్లో పొందుతాం. సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం అనుకోండి, ఆ వ్రతం అయిన తర్వాత పెద్దల ఆశీస్సులు పొందండి అంటారు. అక్కడ సౌభాగ్యతత్వానికి ఎక్కువ విలువ ఇవ్వరు. మా నాయనమ్మ గారు, మా అమ్మమ్మ గారు అని చెప్పేసి వారి యొక్క పాదాలకి నమస్కృతం తిలకడిస్తే వారు సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అని చెప్పేసి ఆశీస్సులు అందజేస్తారు. ఇక్కడ దేవాలయాల్లో సామూహికంగా నిర్వహించేటువంటి వ్రతాలలో వీరు దూరంగానే కూర్చొని వాటిలో తమ మనస్సును లగ్నం చేసి ఆరాధనా పరంపరలో చక్కటి యోగాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని అర్థం.